హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వారం వీడియోలో టూ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీక్రెట్లీ ట్రైనింగ్ దేర్ ఆఫీషియల్స్. సో దాని గురించి చెప్పబోతున్నాను. సో దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, సో అది మనకు థ్రెట్టా అడ్వాంటేజా చెప్పబోతున్నాను, సో క్లియర్గా. సో ఇంకో థింగ్ వచ్చేసి ఇథీరియం ప్రైస్ అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ డేస్లో. సో అది ఎందుకు, ఆ రీజన్ కూడా చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, రీసెంట్గా ఇది కాయిన్ టెలిగ్రాఫ్లో December 18th ఆర్టికల్ రిలీజ్ చేశారు నిన్న. సో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ సీక్రెట్లీ ట్రైనింగ్ ఇట్స్ ఆఫీషియల్స్ టు ఇన్వెస్టిగేట్ క్రిప్టో కరెన్సీస్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ ఆఫీషియల్స్కి క్రిప్టో కరెన్సీస్ గురించి, వాటి గురించి ట్రైనింగ్ ఇస్తుంది. సో దాంట్లో ఇలా ఒక బుక్, ఇంట్రడక్షన్ టు క్రిప్టో కరెన్సీస్ అండ్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్. సో ఈ బుక్ని వాళ్ళు, ఈ బుక్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఆఫీషియల్స్ని ట్రైన్ చేస్తున్నారని ఈ ఆర్టికల్ రిలీజ్ చేశారు, ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో దీనిలో ఫ్యూ థింగ్స్ ఏంటంటే, మనం మేజర్ థింగ్ వచ్చేసి ఎర్లియర్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ బిగినింగ్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్స్కి ఒక నోటీసెస్ పంపించారు. సో ఆ నోటీసెస్లో వాళ్ళు కొన్ని సర్వే కూడా తీసుకున్నారు వాళ్ళతో. సో ఆ సర్వేలో ఒక 26 క్వశ్చన్స్ ఉన్న సర్వే అది. సో దాంట్లో 21 క్వశ్చన్స్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్, వాళ్ళు ఏ ఎక్స్చేంజెస్ వాడుతున్నారు, సో క్రిప్టో ట్రేడింగ్ ఏమైనా పర్చేస్ సేల్స్కి చేస్తున్నారు, సో అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ లైక్ బిట్కాయిన్, లోకల్ బిట్కాయిన్లో మీరు సెల్ చేస్తున్నారా క్యాష్ ద్వారా కానీ, P2P ట్రేడింగ్ డైరెక్ట్లీ త్రూ అకౌంట్ ద్వారా కానీ. సో దాంతోపాటు మీరు మైనింగ్లో ఇన్వాల్వ్ అయినారా, లైక్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఫిజికల్ సెటప్తో కానీ క్లౌడ్ మైనింగ్లో కానీ చేస్తున్నారా. సో దాంతోపాటు ఏదైనా ప్రోడక్ట్స్ మీరు బిట్కాయిన్తో ఆర్ క్రిప్టో కరెన్సీస్తో సేల్ చేస్తున్నారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండర్ చేసి వాటిని మీరు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ తీసుకున్నారా అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగి సర్వే కండక్ట్ చేశారు. సో దాంతోపాటు, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇంటర్నల్ ట్రైనింగ్ ఆఫ్ ట్యాక్స్ అఫీషియల్స్. సో ట్యాక్స్ అఫీషియల్స్కి వాళ్ళు ఇంటర్నల్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇది ఐ థింక్ ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు, బుక్, ఈ బుక్ నేమ్ చూడొచ్చు. బుక్ ప్రింట్ అయింది జూలై 2017లోనే స్టార్ట్ అయింది. సో ఆల్ సేమ్ ఇయర్లో ఏప్రిల్లో RBI అనేది క్రిప్టో కరెన్సీస్ని బ్యాంకింగ్ రిలేషన్స్ నుంచి బ్యాన్ చేసింది. సో అదే ఇయర్లో ఇన్వెస్టిగేషన్ ఈ IT డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ బుక్ ప్రింటింగ్ ఇచ్చి దాన్ని చేశారు. సో ఈ బుక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే, కొన్ని బేసిక్ థింగ్స్ లైక్ ఏ ప్లేసెస్లో, లైక్ ఆల్మోస్ట్ 29 లొకేషన్స్లో ఈ క్రిప్టో కరెన్సీ యాక్టివ్గా ఉంది. సో దాంతోపాటు 9408 సిటీస్లో క్రిప్టో టు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని వీళ్ళు ఐడెంటిఫై చేశారు సర్వేలో. సో ఆ సిటీస్ నేమ్స్ కూడా వాళ్ళు ఆ బుక్లో ప్రింట్ చేశారు. సో ఈ బుక్, ఆ బుక్ యొక్క స్కాన్ కాపీ ఇది చూడొచ్చు మీరు. సో దాంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆర్ యూ డూయింగ్ క్రిప్టో టు క్యాష్ ట్రాన్సాక్షన్స్ విత్ ట్యాక్స్ ఆఫీషియల్స్? సో ఇంకో వాళ్ళకు ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మనం P2P ట్రేడింగ్ చేస్తున్నాం కదా గైస్, లైక్ ఇన్స్టా షిఫ్ట్ కానీ, బాజీరాక్స్ కానీ, జియోటస్ కానీ, ఆర్ ఎనీ బిట్ BNS కానీ. సో ఇవన్నీ P2P ఎక్స్చేంజెస్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఒక డమ్మీ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకొని, డమ్మీ అకౌంట్స్ చేసుకొని, సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై ఆర్డర్ ప్లేస్ చేస్తే, మీరు వేరే ఎవరికో అకౌంట్కి ర్యాండమ్గా మీకు పిక్ అయ్యి వాళ్ళకి అమౌంట్ పంపిస్తే వాళ్ళు మీకు క్రిప్టో పంపిస్తారు కదా ఈ P2P ట్రేడింగ్లో. సో అలా వాళ్ళు, సో కొన్ని డమ్మీ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ IT ఆఫీసర్సే మనకు క్రిప్టో కరెన్సీ సెల్ బై చేస్తున్నారు. సో అది మీరు జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ట్యాక్స్ అఫీషియల్స్ కూడా అలా డమ్మీ వ్యాలెట్స్ చేసుకొని క్రిప్టో ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేస్తున్నారని చెప్పారు. సో దాంతోపాటు దీంట్లో వీళ్ళు ట్యాక్స్ అఫీషియల్స్ ఆర్ యూజింగ్ టూల్స్ లైక్ BlockExplorer.com, BlockChainInfo. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే గైస్, మనం జస్ట్ BlockExplorer దేనికంటే మనం ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నాం బిట్కాయిన్లో, సో కంప్లీట్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్రాక్ అవుతాయి దాంట్లో. సో ఐ థింక్ ఈ వెబ్సైట్ని వాళ్ళు ట్రాక్ చేయడం వల్ల మోస్ట్లీ ఏం ఉపయోగం ఉండకపోవచ్చు వాళ్ళకు,
ఎందుకంటే మోస్ట్లీ దానిలో అన్ని ట్రాన్సాక్షన్స్ వ్యాలెట్ ఐడితో రిప్రజెంట్ అవుతుంది. సో ఆ వ్యాలెట్ ఐడిలో వాళ్ళు ఇండియన్ వ్యాలెట్స్ ఏవి, ఫారిన్ వ్యాలెట్స్ ఏవి, దాంతో ఆ వ్యాలెట్ ఐడి ఎవరిదో కనుక్కోవడానికి కూడా చాలా కష్టం ఈ ఎక్స్ప్లోర్. సో నాకు తెలిసి ఈ వెబ్సైట్ని వాళ్ళు ఫాలో చేసి కూడా ఎవరైనా ఫైండ్అవుట్ చేస్తారో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు. సో బట్ ఒక పాసిబిలిటీ ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లే వాళ్ళు డమ్మీ వ్యాలెట్స్ వేసుకొని చేస్తున్నారు కదా. సో ఎవరైనా వాళ్ళకు ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ వ్యాలెట్ డీటెయిల్స్ని వాళ్ళు ఇక్కడ చెక్ చేయొచ్చు. బట్ ఐ థింక్ ఈ బ్లాక్ ఎక్స్ప్లోర్లో కానీ బ్లాక్ చైన్ ఇన్ఫోలో కానీ వాళ్ళకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి దొరకపోవచ్చు. సో ఇండియన్స్ వాళ్ళు ఏ పర్టికులర్ యూజర్ ఆ ట్రాన్సాక్షన్ చేశాడో కనుక్కోవడం చాలా డిఫికల్ట్. దాంట్లో ఇంపాసిబుల్ ఇండైరెక్ట్లీ చెప్పాలంటే ఆ పాసిబిలిటీ లేదు. సో నాకు వాళ్ళు దాన్ని ఎలా స్టడీ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఎందుకంటే దీనిలో ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ ఫ్రమ్ ఆర్ టూ వ్యాలెట్ అడ్రస్సెస్ ఉంటాయి. సో ఆ వ్యాలెట్ ఎవరిదో కనుక్కోవడం ఇంపాసిబుల్ ఫస్ట్ థింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు ఈ వెబ్సైట్స్ని చెక్ చేసే బదులు వాళ్ళు ఇండియన్ ఎక్స్చేంజెస్లో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎవరెవరు ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సో అది కొంచెం అడ్వాంటేజెస్ వాళ్ళకు యూజర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో బట్ ఐ థింక్ దీస్ టూ ఆర్ నాట్ యూస్ఫుల్. అది నా ఒపీనియన్లో గైస్. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో తర్వాత దాంతోపాటు ఇంకా మనకు నవంబర్ 2016లో డిమానిటైజేషన్ జరిగింది కదా. సో 500 and 1000 rupees నోట్ బంద్ అయ్యాయి కదా. సో అప్పుడు చాలామంది ఈ పాత నోట్స్తోని వాళ్ళు క్రిప్టో కరెన్సీస్ పర్చేజ్ చేసి ఆ బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేసి బిట్కాయిన్లో హోల్డ్ చేస్తున్నారు. సో వాటిని కూడా వాళ్ళు కొంచెం స్టడీ చేస్తున్నారు ఈ పర్టికులర్ దీనిలో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెర్చింగ్ ఫర్ క్లూస్. సో సెర్చింగ్ ఫర్ క్లూస్లో వాళ్ళు కొన్ని 2-3 things మెన్షన్ చేశారు. అందులో వాళ్ళు లైక్ మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ ద్వారా వాళ్ళు వెదర్ ఆ యూజర్ క్రిప్టో వాలెట్స్ యూజ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ స్టెప్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ వాళ్ళు స్టెప్స్ ఇచ్చారు, హౌ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ద డివైస్ హ్యాస్ ఎ బిట్కాయిన్ వాలెట్ డౌన్లోడెడ్. సో ఇది కూడా చూస్తున్నారు గైస్. సో ఇందులో ఏంటంటే వాళ్ళు మనం జనరల్గా యాప్ స్టోర్లోకి వెళ్ళి మై యాప్స్లో చూస్తే అన్ని అప్లికేషన్స్ ఏవైతే డౌన్లోడ్ చేసామో అన్నీ చూస్తుంది. సో దాంట్లో వాళ్ళు బిట్కాయిన్ వాలెట్స్ ఏమన్నా డౌన్లోడ్ ఉన్నాయా, లైక్ ఎక్సీలియం, ఇంకా అలా మల్టిపుల్ మొబైల్ వాలెట్స్ ఏమన్నా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారా అని చెక్ చేయడానికి గైడెన్స్ వస్తుంది ఈ బుక్లో. సో అంటే ఈ బుక్లో ఏంటంటే గైస్, జనరలీ ట్యాక్స్ ఆఫీషియల్స్కి బేసిక్గా ఈ బిట్కాయిన్ గురించి ఈ వాలెట్స్ యూజ్ చేస్తున్నారు లేదో ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బుక్లో. సో నాకు తెలిసి ఇది కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఓన్లీ బిట్కాయిన్ వాలెట్స్నే చూస్తున్నారు. సో ఇందులో బిట్కాయిన్ ఎక్స్చేంజెస్ ఆర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఇన్స్టాల్ అయ్యలేవు అది చూడట్లేదు. సో మోస్ట్లీ వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఆ యూజర్ వెదర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిప్టో ఆర్ నాట్. సో అదొక థింగ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీజింగ్ క్రిప్టో కరెన్సీ. సో ఇది కూడా ఒక మేజర్ పాయింట్ ఆ బుక్లో. సో ఈ దీంట్లో ఏంటంటే, ఇన్ కేస్ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఐటీ ఆఫీసర్కి మీ దగ్గర ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటే, లైక్ క్రిప్టో నుంచి క్రెడిట్స్ వచ్చాయని నోటిఫికేషన్ అంటే డౌట్ ఉంటే, వాళ్ళు మీ మీద మోర్ ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంది. సో అండర్ సెక్షన్ 132-3. సో దాని ప్రకారం వాళ్ళు ఎక్స్ట్రా చెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే, సో ఈ ఫాలోయింగ్ థింగ్స్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇన్ కేస్ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు మీ ప్రైవేట్ కీస్ అడుగుతారు. అడిగి వాళ్ళు ఆ వ్యాలెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 bitcoin ఆర్ ఎనీ అమౌంట్ బిట్కాయిన్ మీరు లాస్ట్ ఇయర్లో చేశారు, సో దానికి మీరు ట్యాక్స్ అనేది ఫైల్ చేయలేదు అనుకోండి, సో అది ఈ ఐటీ ఆఫీసర్స్కి తెలిస్తే వాళ్ళు మీ ప్రైవేట్ కీ అడుగుతారు ఫస్ట్. సో అడిగి మీరు ప్రైవేట్ కీ ఇస్తే వాళ్ళు దాన్ని క్రిప్టో కరెన్సీస్ కన్వర్ట్ చేసి దాన్ని వాళ్ళు ఆ పర్టికులర్ అమౌంట్ని సీజ్ చేస్తారు. సో జనరల్గా మనకు నార్మల్గా రిటర్న్స్ ఫైల్స్ అని అమౌంట్ కానీ గోల్డ్ కానీ అసెట్స్ కానీ దొరికితే వాళ్ళు సీజ్ చేస్తారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, మర్యాదగా మిమ్మల్ని ఒక క్రిప్టో వాలెట్ ప్రైవేట్కి అడుగుతారు. సో జస్ట్ లైక్ మేబీ ఎక్స్చేంజెస్లో ఉంటే ఎక్స్చేంజెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆర్ ఐడి అడిగి వాళ్ళు ఆ పర్టికులర్ క్రిప్టో కరెన్సీని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి కానీ లేకుంటే ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి సీజ్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు
ప్రైవేట్ కీస్ కానీ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ కానీ వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా షేర్ చేయలేదంటే అదే ఈక్వలెంట్ అమౌంట్ని వాళ్ళు నార్మల్ మీ అసెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు 10 బిట్కాయిన్స్, సో సేమ్ చెప్తాను మీకు. సో 10 బిట్కాయిన్స్ మీ దగ్గర ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని బిట్కాయిన్స్ ఉంటే, సో ఆ 10 బిట్కాయిన్స్ ఈక్వలెంట్, సో మీరు వ్యాలెట్ ఇవ్వడానికి కోఆపరేట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 10 బిట్కాయిన్స్ ఇండియన్ రూపీస్లో ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఆఫ్ ప్రాపర్టీని, మీ ప్రాపర్టీ ఆర్ క్యాష్ ఆర్ అసెట్స్ని వాళ్ళు అంత ఈక్వలెంట్ అమౌంట్ని సీజ్ చేస్తారు. సో ఇండైరెక్ట్లీ వాళ్ళు మీ అమౌంట్ని అంత పర్టికులర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ని సీజ్ చేశారు. సో అది ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో ఇది వాళ్ళ బుక్ ఎలా బయటకు వచ్చిందో చెప్తున్నారు. సో ఇందులో వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓపెన్ టెండర్ వేశారు బుక్ ప్రింటింగ్కి. సో జనరల్గా వాళ్ళు టెండర్స్ వేస్తుంటారు బుక్ ప్రింటింగ్కి, డిస్పాచ్కి. సో ఆ ఓపెన్ టెండర్ ఇక్కడ వచ్చింది. సో వాళ్ళ ఓపెన్ టెండర్ గురించి రైట్స్ ఇనిషియల్గా అడిగితే చెప్పలేదు. సో తర్వాత రైట్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఆర్టీఐ ఫైల్ చేస్తే దాంట్లో వాళ్ళు బుక్ డీటెయిల్స్ చెప్పారు. సో ఇలా ఇక్కడ చూడొచ్చు మీరు, 250 కాపీస్ బుక్ ప్రింట్ అయింది. సో పేజెస్ వచ్చేసి 94 పేజెస్, 47 లీవ్స్, అంటే బోత్ సైజ్ ఉంటుంది. సో ఈ కాపీ డీటెయిల్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఈ బుక్స్ని ప్రింట్ చేశాం కానీ ఆ బుక్ కాపీని మాత్రం షేర్ చేయలేదు వీళ్ళతో, ఆఫీషియల్స్తో. సో అది గైస్ ఈ బుక్ డీటెయిల్స్ మొత్తం. సో ఈ బుక్ సమ్మరీ ఏంటంటే, వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐటీ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ని ఎలా ట్రాక్ చేయాలి, సో ఎవరైనా యూజర్ క్రిప్టోలో ఇన్వాల్వ్ అయ్యాడో లేదో ఎలా తెలుసుకోవాలి, సో వాళ్ళకి కొంచెం డౌట్ ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్స్ స్టెప్స్ ఎలా తీసుకోవాలో అవన్నీ చెప్పారు. సో మీరు కూడా ఏమైనా క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి. సో లేకుంటే మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇన్కమ్ లేదో వాళ్ళ ఐడిలో కానీ వాళ్ళ యూజర్ డీటెయిల్స్లో కానీ మీరు క్రిప్టో ట్రాన్సాక్షన్ చేయండి. సో వితిన్ మీ నాన్ ట్యాక్సబుల్ లిమిట్ ఉంటుంది కదా, సో ఆ లిమిట్ లోపల వాళ్ళ యూజర్స్లో చేసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. సో మీరు కన్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా క్రిప్టోలో చేస్తుంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఫైల్ చేయండి. సో అది రికమెండెడ్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా చాలా రోజుల కింద ఒక వీడియో చేశాను ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే. సో దేనికి ఎంత ట్యాక్స్ పే చేయాలి, సో మైనింగ్కి అయితే ఎలా చేయాలి, ట్రేడింగ్కి ఎలా ఫైల్ చేయాలి, సో అవన్నీ చెప్పాను వీడియోలో. సో మళ్ళీ అలాంటి డీటెయిల్స్ వీడియో కావాలంటే నెక్స్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. సో అది గైస్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీక్రెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్. సో ఐ థింక్ మేజర్ డీటెయిల్స్ అంతగా ఏం ఇంట్రెస్టింగ్గా లేవు. సో దీనిలో ఫ్యూ థింగ్స్ లైక్ యాప్స్ అని చూసారు, దీనిలో వాళ్ళు ఓన్లీ బిట్కాయిన్ వాలెట్స్ అనే ఇచ్చారు. సో ఇన్ కేస్ మీరు బిట్కాయిన్ ఎక్స్చేంజ్ గురించి ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేస్తుంటే, సో అది కూడా ఒక పాయింట్. సో వేరే ఐడిలో యూజ్ చేసినా కానీ దే కెన్ నాట్ ఫైండ్ అవుట్. సో ఇంకో థింగ్ వచ్చేసి బ్లాక్ ఎక్స్ప్లోరర్ కూడా ఇట్స్ నాట్ యూస్ఫుల్. సో వాళ్ళు దాన్ని ఎంత రీసెర్చ్ చేసినా కానీ ఎవరు వాడుతున్నారో కనుక్కోలేరు. సో నో యూస్. సో ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఇండియన్ ఎక్స్చేంజెస్తో పార్ట్నర్ అయ్యి, సో వాళ్ళ కోఆపరేషన్ ద్వారా యూజర్ డేటా తీసుకొని అప్పుడు యూజర్ ఎంత వాడుతున్నారో అవన్నీ తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది గైస్ నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్, నేను ఇథీరియం ప్రైస్ అనేది పడిపోతుందని చెప్పాను. సో ఎందుకు చెప్తున్నానంటే చూడొచ్చు ఇక్కడ. సో ఈరోజు December 19, సో ఈరోజు వేల్ అలర్ట్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ట్విట్టర్ హ్యాండిల్. సో దీనిలో హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ మూవ్ అవుతుంటే వీళ్ళు అలర్ట్స్ ఇస్తారు. సో ఇందులో మేజర్ అలర్ట్ ఈరోజు ఏంటి వచ్చిందంటే 7,89,525 ఇథీరియం అనేది ప్లస్ టోకన్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రైజ్ ట్రెండ్ గురించి ఒక వీడియో చేశాను, కొన్ని పాంజీ స్కీమ్స్ స్కామ్స్ వల్ల ప్రైజ్ ఎలా ఎఫెక్ట్ అయిందో, సో ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో, ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆ వీడియో చేశాను. సో వీడియో ఫస్ట్ వెళ్ళి చెక్ చేయండి. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ ప్లస్ టోకన్ అనేది ఒక స్కామ్ అయింది. సో దాంట్లో ఇప్పుడు ఈరోజు వచ్చిన అలర్ట్ ప్రకారం ప్లస్ టోకన్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ ఇథీరియం అన్నోన్ వ్యాలెట్కి మూవ్ అయింది. సో ఇక్కడ ఐ థింక్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. సో వన్స్ ఏ పాంజీ స్కీమ్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత స్లోలీ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 1 or 2 months లోపు ఆ క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్ చేశారో దాన్ని వాళ్ళు లిక్విడేట్ చేశారు మెల్లిమెల్లిగా, కొంచెం వ్యాలెట్స్ నుంచి డిఫరెంట్ వ్యాలెట్స్కి పంపించి. సో ఐ థింక్ ప్లస్ టోకన్ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈరోజు ఇథీరియం సెండ్ చేసి.
సో ఇంత అమౌంట్ ఆఫ్ ఇథీరియం డంప్ చేస్తే ఖచ్చితంగా ఇథీరియం ప్రైస్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది. సో 100 బిలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈ అలర్ట్. సో మీరు కూడా ఇథీరియం హోల్డ్ చేస్తుంటే చూడండి. సో ఇది జస్ట్ హింట్ మాత్రమే. సో సో మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో అది గైస్ ఈ వారం వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.